నుంచి నా పాదం ఇస్తారు ఎస్ఆర్ నగర్ నుంచి కానీ దిన్సూర్ నగర్ నుంచి కానీ అల్వాల్ నుంచి సికింద్రాబాద్ నుంచి బాగానే ఉన్నారు. జై తెలంగాణ. నాకు మీకు అందరు తెలిసే నాకు కొద్దిగా మాట్లాడుకోవడం కొద్దిగా తక్కువ ఉంటుంది, కొట్లాడుకోవడం ఎక్కువ ఉంటుంది, కాబట్టి మాటలు చాలా తక్కువ ఉండేవి. కాకపోతే నేను రెండే విషయాలు మాట్లాడతాను. నేను ఇప్పుడు ఏదైనా నారాయణ కానీ చైతన్య కానీ ఇప్పుడు వచ్చే రెవెన్యూలు మొత్తం లెక్చర్లకి ఎక్కువపోతున్నాయి. చేసేదేమో నాన్ టీచింగ్ స్టాఫ్ చేస్తున్నారు పని. ఏదైనా బంధువులు వచ్చినా ఇంకెవరైనా వచ్చినా ఆర్గనైజేషన్ వచ్చినా మాట్లాడడం కానీ ఏది కానీ, కానీ మన ఏదైనా చైతన్య కానీ నారాయణ కానీ మన టీచింగ్ నాన్ టీచింగ్ మాత్రం సరిగ్గా గుర్తింపు లేదు. గుర్తింపు రావాలంటే మనం అందరం మంచిగా బాగా యూనిటీగా ఉండి ఏదైనా సరే సాధించుకోవాలి. ఇందులో ఉన్నారు కొంతమంది ఆయామలు ఉన్నారు, చాలా ఘోరంగా ఉంది వాళ్ళకి సాధేసు. 2500 వాళ్ళకి సాధేసు ఉన్నాయి, కనీసం 5000 వేయాలని చెప్పేసి మేము గట్టిగా పోరాడుతున్నాము. ఖచ్చితంగా 5000 వాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పాపం దాదాపు 7-8 సంవత్సరాలు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ మధ్య 2500 సాధేస్తున్నాయి. అదొకటి. మిగతా కొంతమంది క్లారికల్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు అడగలేకపోతున్నారు. క్యాషియర్లు ఉన్నారు, వాళ్ళు కూడా 3000-4000 ఉన్నాయి వాళ్ళకి. వేరే దగ్గర చూస్తుంటే 8000-8000 ఉన్నాయి. ఆ సోదరులు కూడా కొద్దిగా గట్టిగానే అడుగుతున్నాం మేము. కాకపోతే ఇంకేమి ఫైనల్ కాలేదు, మొన్న ఒక 10 డేస్ క్రితం అన్నీ మాట్లాడాము. కాకపోతే ఇంకా డేట్ ఇవ్వలేదు, మళ్ళీ ఇవ్వాలని చెప్పిస్తారు. కాకపోతే ఇవి ఇంకా మామూలుగా డిస్ట్రిక్ట్ లిస్ట్ కానీ పోతే నాన్ డిస్ట్రిక్ట్ ఏదైనా సరే చాలా తక్కువ ఉన్నాయి సార్ లేదు నాకు తెలుసు. కాకపోతే వీళ్ళు భయపడి చేస్తున్నారా లేకపోతే కాలేజీ మీద ప్రేమతో చేస్తున్నారా గౌరవంతో చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు, కానీ అంత తక్కువ సాధ్యం చేయడం మాత్రం చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇంకో విషయం ఏదనంటే ఇప్పుడు మనము ఏదైనా ఏది జరిగినా కూడా ఫస్ట్ మామూలుగా బంధువులు జరిగితే మాత్రం ప్రతి ఒక్క డాన్సేషన్ చాలా మాత్రం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటాడు. వాళ్ళు ప్రిన్సిపల్ ఏదైనా దయచేసి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతున్నారు, లేకపోతే వాళ్ళు మాత్రం ఉండవలసి వస్తుంది. అదొకటి ఉన్న ప్రతి విషయంలో కూడా సాలరీస్ తక్కువలో వాళ్ళకి ఇంక్రిమెంట్ల విషయంలో కానీ పని మాత్రం పొద్దున్న 7:30 వస్తారు, సాయంత్రం 7:30 దాకా ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళ పని మామూలుగా తగ్గియడం కానీ సాలరీస్ పెంచడం కానీ అది చూస్తున్నారు. మన డిఎన్టీఎఫ్ఓలో ఉన్నారు అరుణ్ గారు, అన్ని శివాజీ గారు కానీ వీళ్ళు బాగానే పూజ చేస్తున్నారు. మేము అన్ని రకాలుగా నేను కూడా బాగానే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాను. ఏదైనా కొద్దిగా ఇట్లనే యూనిటీగా ఉంటే చైతన్య వాళ్ళు నారాయణ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మెడల్ మంచి తప్పనిసరిగా సాధించు, మనం మన హక్కులు మనం తప్పనిసరిగా సాధించుకుంటామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.